మహేశ్వర రెడ్డి గారు, ఇంతకుముందు మీరు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నారు, చెరువులను చెరబట్టిన వాళ్ళు ఎవరైనా విడిపిస్తాం, చెరువులను కాపాడుతాం, హైదరాబాద్ని రక్షించుకుంటాం అంటే చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం మరో వెర్షన్, అంటే పల్లా రాజేశ్వర రెడ్డికి అన్ని అనుమతులుండి మెడికల్ కాలేజ్ కట్టుకుంటే దాన్ని కూల్చేందుకు వస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు అనే ఒక రాజకీయ కక్ష సాధింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీలో చేరట్లేదో వాళ్ళ టార్గెట్గా ముందుకెళ్తున్నారు అనే ఒక అనుమానం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడంలో దిట్ట, సెన్సేషనల్ కామెంట్స్ ఏ రకంగా చర్యలు చేస్తారు. అదే మాదిరిగా పీసీ అధ్యక్షుడు గతంలో కూడా ఎన్నో ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఒక వరొక సెన్సేషనల్ ఈవెంట్ ని క్రియేట్ చేసి ఈరోజు ప్రజా సమస్యని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ జరగక ఇబ్బంది పడతా ఉంటే, లక్షలాది మంది రైతులు ఈరోజు రుణాలు రాలేదని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉంటే, వాటిని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ టాక్టిక్ గా ఈరోజు తీసుకున్నటువంటి హైడ్రాలో ఇది రొటీన్ ప్రొసీజర్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక సెలబ్రిటీది ఒక బిల్డింగ్ కొట్టేసి దాంతో మొత్తం డే అంతా కూడా మీడియా లోపల ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా డైవర్ట్ చేసి ప్రజా సమస్యలను డైవర్ట్ చేసి ఈరోజు హైడ్రామాను క్రియేట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ పాలిటిక్స్ లో దిట్ట కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, ఒకవేళ హైడ్రాను మీరు మొదలు పెడితే ఇది ఆరంభ శూరత్వం కారాదు. ఈ కూల్చివేతల జోష్ చివరి దాకా ఉంటుందా? ప్రత్యర్థి ఎమ్మెల్యేలు టార్గెట్ గా హైడ్రామా పనిచేస్తుందా? మరి నిష్పాక్షికంగా వివరించగలుగుతారా? మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ హైడ్రా కబ్జాలకు గురైన చెరువులు కాపాడేందుకంటే లక్ష్యం మంచిదే, కానీ ఆ ముసుగులో రాజకీయ ప్రత్యర్థులను వేధించే ఒక అస్త్రంగా వాడరాదు అనేది మా వర్షణం. రెండవది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎన్నో హామీలను కాదని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షలాది మంది రైతాంగానికి జరిగినటువంటి రుణమాఫీ జరగనటువంటి అంశాన్ని ఈరోజు కాదని అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో నిజంగా కూడా ఎన్ని లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతమైనాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు 600,000 ఎకరాల ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కాదా? మరి వాటి వివరాలు ఏమైనా మనకు ఉన్నాయా? దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ రాష్ట్రంలో మరి నిజంగా కూడా ప్రభుత్వ భూముల్లో కానీ చెరువుల భూముల్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ ఎన్ని నిర్మాణాలు జరిగి ఉన్నాయి? ఆ నిర్మాణాలన్నింటినీ కూడా మరి శ్వేత పత్రం విడుదల చేయడం సిద్ధంగా ఉన్నారా? వాటన్నింటి చర్య తీసుకోగలుగుతారా? మరి మూడవది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మొత్తం బిల్డింగ్స్ అన్నింటినీ కూడా మరి మీరు ఈ రకంగానే నిన్న ఏ రకంగానైతే ఒక సెలబ్రిటీ బిల్డింగ్ కూలగొట్టినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్ ను కూలగట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే ఇది మరి కేవలం 4 రోజులు ఈ డ్రామా నడిపించి ఆపుతారా? అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ బిల్డింగ్ల లిస్ట్ ఏమన్నా మీరు శ్వేత పత్రం విడుదల చేస్తారా? ఈ రాష్ట్రంలో 800,000 అక్రమ బిల్డింగ్స్ ఉన్నాయి, 800,000 ఎకరాలు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో ఉన్నాయి, 800,000 అసైన్ భూములు ఉన్నాయి, 800,000 ఫారెస్ట్ భూములు అన్యక్రాంతమై ఎవరెవరి పేరు మీద మారినాయి, వాటన్ని వివరాలు మన దగ్గర ఉన్నాయా? ఉంటే వాటి మీద శ్వేత పత్రం విడుదల చేసి సిద్ధంగా ఉన్నారా? అంటే మహేశ్వర రెడ్డి గారు, అంటే ఈ వ్యవహారాన్ని మీరు ఖచ్చితంగా అంటే ముందు విపక్షాలను టార్గెట్ చేయడానికే హైడ్రా వెళ్తుంది అనుకుంటున్నారా? లేకుంటే మీ వెర్షన్, ఇంకొక వెర్షన్ ఏంటంటే కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు హైడ్రా చర్యల వల్ల, అంటే ఎప్పుడో తెలియక కొనుక్కున్న వాళ్ళు, తెలియక చెరువు శిఖమని తెలియక అక్కడ భవనం నిర్మించుకున్నవారు, 20-30 ఏళ్ల నుంచి అధికారులే కదా అనుమతించారు, అప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలా, సామాన్యులను ఇబ్బంది పెట్టాలా? కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ కూల్చివేతల జోష్ చివరి దాకా ఉండి కేవలం ప్రత్యర్థి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసే హైడ్రామా కావద్దు. మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా పెద్ద ఇండస్ట్రీస్ అయినా సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా అందరినీ సమానంగా చూసి చర్యలు, అందరి మీద సమానమైనటువంటి చర్యలు ఉంటాయా? మరి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? అధికారులు ఏ బేసిస్ మీద పర్మిషన్స్ ఇచ్చారు? దేనికోసం ఆ పర్మిషన్స్ ఇచ్చారు? మరి అధికారుల మీద ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనే అంశం మీద మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? రైట్, అంటే మీకేమనిపిస్తుంది మహేశ్వర రెడ్డి గారు, అంటే ఇది సవ్యంగా సాగుతుందని మీకు నమ్మకం అనిపించట్లేదా? మీరు బీజేపీ నేతగా చెప్పండి. డెఫినెట్ గా ఇది కేవలం టార్గెటెడ్ టాస్క్, డైవర్షన్ టాక్టిక్స్. ఈ రోజు ఈ ప్రజా సమస్యల పరిష్కారం చేయలేక కేవలం సబ్జెక్ట్ ని ఒక హైడ్రామా క్రియేట్ చేసి ప్రజలని
దృష్టిని మళ్లించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. ఒకటే అడుగుతా ఉన్నా, గత 20 సంవత్సరాలలో ఈ ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్లే. అలాంటి కాంగ్రెస్ లు 20 సంవత్సరాలలోనే ఎక్కువ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు ఎక్కువ జరిగినాయి ఆ సమయంలోనే. కాబట్టి పూర్తి బాధ్యత కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకోవాలి. ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నింటినీ కూడా బేరీజు వేయాలి. వారందరి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. అన్నిటికన్నా ముఖ్యం, మరి ఒక రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు వారికి స్వయంగా వారు నివసించేటువంటి ఇల్లు కూడా ఈరోజు బఫర్ జోన్ లో, ఎఫ్టిఎల్ లో ఉన్నదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. అలాంటి రెవెన్యూ మంత్రి బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద మరి నిజంగా కూడా మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఉండాలని అడుగుతా ఉన్నా. అన్నిటికన్నా హైదరాబాద్ కమిషన్ ముందు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ ఇచ్చినటువంటి అనుమతులు కాదని చెప్పేసి మీరు కూలగొట్టే ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారా? మరి ఇవన్నీ కూడా కేవలం మరి లైన్ గా మరి మీరు బుల్డోజ్ చేస్తున్నారా, లేకుంటే కేవలం టార్గెటెడ్ ఏరియాస్లోనే మాత్రమే మీరు మరి కూల్ చేస్తున్నారు అనేది మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. 2-3 రోజుల సాగిన కూల్చివేతలు తర్వాత ఎందుకు మరి చల్లబడ్డాయి? ముందున్నటువంటి ఆ స్పీడ్ ఎందుకు లేదు? కేవలము ఒక్కరోజు ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా కొట్టేసి ఆ రోజు తోటి చర్యలు దొరుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? నిజంగా కూడా మరి మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్ మంత్రులు కూడా చాలా మంది అలాంటి ప్రాంతంలో బిల్డింగ్ కట్టుకున్నట్టు కూడా వస్తున్నటువంటి ఆరోపణ నిజమా? దాని మీద శ్వేతపత్రం మరి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకుంటే వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి మీ పార్టీలో చేర్చుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామాగా ఉన్నాం మేము భావిస్తా ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, ఇది కేవలం హెచ్ఎండిఏ చూసుకుంటుందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ లో చెప్పినటువంటి మేము చదివినాం. ఇది ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, కమిషనర్ గారు చూసుకుంటారని చెప్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్తా ఉంటున్నారు. మరి కేవలం ఇది హైదరాబాద్కే పరిమితం అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అన్ని అసైన్డ్ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో, మరి చెరువులలో జరిగినటువంటి నిర్మాణాలకు కానీ అన్యాక్రంతమైనటువంటి భూములకు కానీ సంబంధించినటువంటి అంశాల మీద అన్ని జిల్లాల్లో కూడా ఈ చర్యలు మరి ఉండబోతున్నాయా? ఈరోజు కూడా ఎన్నో లేఅవుట్స్ అప్రూవ్డ్ కానటువంటి ఎన్నో లేఅవుట్స్ లోపల వెలుస్తున్నటువంటి ప్లాట్లు ఈ రోజు కూడా రిజిస్టర్ అవుతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇల్లీగల్ లేఅవుట్స్ అన్ని కూడా మీరు ఈ రోజు రిజిస్టర్ చేసి ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు గమనం ఉండి తర్వాత ఇల్లీగల్ లేఅవుట్ అనో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనో చెప్పేసి మళ్ళీ బుల్డోజ్ చేసే ముందే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.